దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 51వ అధ్యాయము 12వ వచనం. నేను నేనే మిమ్మును ఓదార్చువాడను. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమ, మన దేవుడు ఈరోజు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చూడండి. ఈరోజున ఈ వాగ్దానం వింటున్న మీలో ఎవరైనా మీకున్న అనారోగ్యం వల్ల మీకు మీరే నలిగిపోతున్నారా? మీకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల మీకు మీరే బాధపడుతున్నారా? మీకున్న కుటుంబ సమస్యలను బట్టి మీలో మీరు కృంగిపోతున్నారా? వ్యాపారంలో వచ్చిన ఒడిదుడుకులను బట్టి, ఉద్యోగంలో కలుగుతున్న ఒడిదుడుకులను బట్టి, కుటుంబంలో కలుగుతున్న ఒడిదుడుకులను బట్టి మీలో మీరు నలిగిపోతున్నారా? ఇలాంటి పరిస్థితుల్లో ఓదార్చేవారే కరువైపోయారా? మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ధైర్యపరిచి మిమ్మల్ని ఓదార్చేవారే మీకు కరువైపోయారా? అయితే దేవుడు పలుకుతున్న శ్రేష్టమైన వాగ్దానం చూడండి. ఈ రోజున మనల్ని దేవుడే ఓదారుస్తానంటున్నాడు. నిజంగా దేవుని ఓదార్పు ఎంత గొప్పదో. ఆయన ఓదారిస్తే ఇంకా సమస్య ఉండదు మనకి. ఆయన ఓదారిస్తే పరిస్థితులన్నీ ఒక్క దెబ్బలో తారుమారైపోతాయి. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే నాయను అనే గవిని లోపలికి ఆయన ఎంటర్ అవుతున్నాడు. ఆ నాయను గవిని బయటికి, ఊరు బయటికి ఒక పాడిని ఎత్తుకొని తీసుకుని వెళ్ళిపోతున్నారు శవాన్ని. తన తల్లి, ఒక్కగానొక్క కుమారుని కోల్పోయిన తల్లి గుండెలు బాదుకొని తట్టుకోలేని దుఃఖంతో నలిగిపోతుంది. గుండెలు బాదుకొని ఏడుస్తుంది. ఎవ్వరు ఆమెను ఓదార్చలేకపోతున్నారు. అయితే ఆమెను చూచిన యేసయ్య, అమ్మా ఏడవద్దమ్మా అని చెప్పి ఆ పాడిని కిందకి దించమని చెప్పి ఆ పాడిని అలా ముట్టుకున్నాడు. ఆయన ఒక్క నిమిషంలో వాడు పాడి మీద లేచి కూర్చున్నాడు. ఒక్క నిమిషంలో ఆమె దుఃఖాన్ని ఆనందంగా మార్చేశాడు కదా. అది మాత్రమే కాదు, యాయిరు తన కుమార్తెను కోల్పోయాడు, కృంగిపోయాడు. భయపడొద్దు భయపడొద్దు, ఇంటికి పద, ఇంటికి తీసుకుని వెళ్ళాడు, గదిలోకి వెళ్ళాడు. ఈ చిన్నది నిద్రిస్తుందే కానీ చనిపోలేదు అని చేపట్టుకొని చిన్నదానాలు లే అన్నాడు. లేచి కూర్చుందామె. అసలు ఇల్లంతా అంతవరకు ఎంతో ఏడుస్తున్నారు, ఎంతో ఏడుస్తున్నారు. ఆ దుఃఖం అంతా అప్పటికప్పుడు ఆనందంగా మారిపోయింది. ఆయన ఓదారిస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ విషయంలో మీరు బాధపడుతున్నారు, ఆయన ఓదారిస్తే ఇంత అద్భుతంగా ఉంటుంది కదా. ఆ పై వచ్చిన అంటాడు, ఆయన ఓదారిస్తే ఎలా ఉంటుందో చెప్పనా? నిత్య సంతోషం వారి తలల మీద ఉండును, వారు సంతోష ఆనందము గలవారగుదురు. అంత మాత్రమే కాదు, దుఃఖము నిట్టూర్పు తొలగిపోవును. ఇక దుఃఖం నిట్టూర్పు తొలగిపోద్దంట. నిత్య సంతోషం, నిత్య ఆనందం వారి తలల మీద, వారి తలల మీద, వారి జీవితాల మీద ఉంటుంది. ఎంత అద్భుతమైన విషయం. ఈరోజున ప్రభు మనల్ని ఓదారిస్తే మన తలల మీద నిత్య సంతోషం, నిత్య ఆనందం. ఎప్పుడిక సంతోషించడమే, ఎప్పుడిక ఆనందించడమే, దుఃఖం నిట్టూర్పు ఇక తొలగిపోద్ది పూర్తిగా. అయితే అలా దేవుడు చేయాలంటే ఎవరి జీవితంలో చేస్తాడు? ఈ అధ్యాయం 51వ అధ్యాయం యెషయా గ్రంథంలో మొదటి వచనాన్ని అలాగే 7వ వచనాన్ని మనం కలిసి చదివితే అక్కడ ఈ మాట రాయబడింది, నీతిని అనుసరించు వారలారా. అంటే ఎవరైతే నీతిని అనుసరిస్తారో అలాంటి వారి జీవితంలో నీతిని అనుసరించాలి. నీతి అంటే యోహాను శుభవార్త 17వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ నీతి అంటే ఏంటో తెలియపరచబడుతుంది. మనం నీతి గల న్యాయాధిపతి అయిన దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. ఆయన నీతిని, ఆయన సత్యాన్ని మనం అనుసరిస్తే ఖచ్చితంగా మన దేవుడు మనల్ని ఆ విధంగా ఓదార్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దేనికోసం? నీతి తప్పొద్దండి.
మన ఎత్తు బంగారం ఇస్తానన్నా మన ఎత్తు డబ్బు ఇస్తానన్నా సరే మనం నీతి తప్పొద్దు నీతికి మనం నిలబడదాం ఖచ్చితంగా మీరున్న ఈ దుఃఖములో ఈ బాధలో ఈ కష్టములో ఈ లోకములో ఏ మనిషి మిమ్మల్ని ఆదరించకపోవచ్చు ఆదరించే దేవుడు ఆయనే మనల్ని ఓదారుస్తానంటున్నాడు అయితే మనం నీతిని అనుసరించే వారిగా ఉండాలి ఆ తర్వాత ఏడో వచనంలో ఇంకొక మాట అంటాడు నా బోధను హృదయమందు ఉంచుకున్న వారలారా అంటే దేవుని బోధ దేవుని వాక్యం హృదయంలో ఉంచుకొని ఆ వాక్యాన్ని అనుసరించాలి ఒకటి నీతిని అనుసరించాలి ఇంకొకటి ఆయన వాక్యాన్ని అనుసరించాలి వాక్యం హృదయంలో ఉంచుకోవాలి హృదయంలో ఉన్న వాక్యాన్ని అనుసరించాలి ఇలా ఎవరైతే నీతిని అనుసరిస్తూ ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటారో అలా అనుసరిస్తూ యెహోవాను వెదుకుచూ ఉండాలి మొదటి వచనంలో యెహోవాను వెదుకుచూ ఉండాలి ఈ లోకంలో మనం వస్తు వాహనాల్ని డబ్బుని ఇంకా రకరకాల వాటిని మనం వెతుకుతూ ఉంటాం మనుషుల్ని వెతుకుతూ ఉంటాం ఇక్కడ యెహోవాను వెదకాలి అలా ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో ఈ మూడు పనులు చేసే వారిని దేవుడే ఓదారుస్తాడు కనుక నీతికి నిలబడదాం వాక్య ప్రకారం జీవిద్దాం దేవుణ్ణే వెతుకుదాం యెహోవానే వెతుకుదాం ఖచ్చితంగా ఆ దేవుడే మన చెంతకొచ్చి మనల్ని ఆయనే ఓదారుస్తాడు ఆయన ఓదారిస్తే అప్పటికప్పుడు మన పరిస్థితులు మారిపోతాయి దుఃఖం నిట్టూర్పు తొలగిపోతాయి నిత్య ఆనందం నిత్య సంతోషం మనం అనుభవిస్తాం కనుక ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ఇలాంటి నిత్య సంతోషం నిత్య ఆనందం మీ జీవితాల్లో మీరు పొందుకుందరు గాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి అయ్యా నీ బిడ్డలకున్న దుఃఖం నిట్టూర్పు తొలగించి వారికి నిత్య సంతోషం నిత్య ఆనందం వారికి అనుగ్రహించండి ప్రభువా మీరే వారిని ఓదార్చి బలపరచమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ